రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ మరియు జడ్పీటీసీలుగా పోటీ చేసేందుకు ఉత్సాహవంతులైన పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు కొనరావుపేట మండల కోఆర్డినేటర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీసీల అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు. అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సమావేశంలో వేములవాడ దేవస్థానం మాజీ డైరెక్టర్ వరుణ్ తేజ్, కచకాయల ఎల్లయ్య, మండల అధ్యక్షుడు చేపూరి గంగాధర్, నాయకులు నాలుగ సత్యం, పల్లం సత్తయ్య, రవీందర్ సత్తయ్య, లింగయ్య మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కోనరావుపేట మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ల అబ్జర్వర్గా శ్రీ ఆకునూరు బాలరాజు గారు మరియు మాజీ డైరెక్టర్ రాజరాజేశ్వర స్వామి, టెంపుల్ డైరెక్టర్ గారు అరుణ్ తేజ గారు మరియు వివిధ హోదాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు విచ్చేసి ఇక్కడ ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థుల ఎన్నిక కొరకు వారి వారి అభిప్రాయాల కొరకు ఎవరైతే నిల్చుంటారో ఎవరు నిల్చుండరు అనే దాని మీద చర్చించడం జరిగింది. ఊర్లల్లో నుంచి ఒక్కొక్క ఊరు నుంచి మూడు నాలుగు పేర్లు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇక్కడ సాల్వ్ చేసే విధంగా సాల్వ్ చేసుకుంటూ సాల్వ్ కానీ ఏదన్నా ఉంటే పెద్దల దృష్టికి తీసుకుపోవడానికి కొరకు ఆసనమైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ మనం గెలిచే విధంగా గెలిచే దారిలో వెళ్ళాలని చెప్పి ఇక్కడున్న కాంగ్రెస్ శ్రేణులను కోరుకుంటున్నాను. ఆది శ్రీనివాస్ గారు కానీ ఇక్కడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన పొన్నం ప్రభాకర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులు వీళ్ళు కూర్చుండి కూడా మళ్ళీ ఫైనల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరందరూ కూడా కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ మనము జడ్పీటీసీ జెండా ఎగిరేసి మనము జిల్లాలో మన జిల్లా పరిషత్ చైర్మన్ కూడా జెండా ఎగిరేయడానికి ప్రయత్నాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆ వైఫల్యాలను మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి మన దగ్గర ఉన్నది కాబట్టి ఆ మూమెంట్ ఉన్నది కాబట్టి మీరు అందరూ దయచేసి అందరు కూడా కార్యకర్తలు మరి ఒకటై మరి కార్యకర్తలు అందరూ కూడా ప్రతి గ్రామంలో రెండు గ్రామాలకు ఒక ఎంపీటీసీ ఉన్నది కాబట్టి మీరు ఆ రెండు గ్రామాలు ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను సన్నద్ధం చేసి మరి సైనికులుగా పోరాడుతందుకు మరి గ్రామంలో తిరిగి మరి ఆ వైఫల్యాలను చెప్పుకుంటూ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి మీరు అందరూ కృషి చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.